నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం ఏ విధంగా వర్క్ చేయాలి మనం ఎంత సంపాదించుకోవచ్చు మన మొబైల్ ద్వారా ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది మనం టోటల్గా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోబోతున్నాం ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్లికేషన్ అండి ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది తెలుసుకోబోతున్నాం వెల్కమ్ ఆల్ లేటెస్ట్ ఆర్ ప్రజెంటేషన్ ఫ్రెండ్స్ మనము ఈ యొక్క బిజినెస్ అనేది ఓన్లీ మన మొబైల్ ద్వారా చేయొచ్చు ఇది ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి మన మొబైల్లో ఎన్నో రకాల అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసాం దాంతోపాటు ఈ యొక్క అప్లికేషన్ కింద డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క అప్లికేషన్ పేరు వచ్చేసి నెక్స్ట్ మనీ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ సర్నింగ్స్ అని మనం ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇది టోటల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి దీంట్లో వచ్చేసి ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ దాంతోపాటు ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ యొక్క బ్రాండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినట్టయితే 1 జనవరి 2017 స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్ కనుక ఈ యొక్క అప్లికేషన్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్ టోటల్గా వచ్చేసి B2C మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రం చూసినట్టయితే B2B మోడల్లో ఉంది ఈ యొక్క B2C మోడల్కు B2B మోడల్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే B2C మోడల్లో కనుక చూసినట్టయితే మనం సర్వీసెస్ వాడుకుంటున్నాం అక్కడ మనం ఆ యొక్క అప్లికేషన్స్ ఎన్ని రోజులు వాడుకున్నా అక్కడ మనం కస్టమర్గా మాత్రమే ఉంటాం దాంతోపాటు అక్కడ అర్నింగ్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వట్లేదు వాళ్ళు అదే కనుక మనం ఈ యొక్క నెక్స్ట్ మనీ B2B మోడల్ కనుక చూసినట్టయితే ఇక్కడ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది అదేవిధంగా బిగ్ అర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ అదేవిధంగా ఫ్రెండ్స్ మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ కనుక చూసినట్టయితే 1 సర్వీస్ సెక్టర్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా భారతదేశంలోనే 1 ఉంది సర్వీస్ సెక్టర్లో ఉంది ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది దాంతోపాటు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు 0 ఇన్వెస్ట్మెంట్ అదేవిధంగా నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అదేవిధంగా 0 లైబిలిటీస్ బిజినెస్ ఎలాంటి లైబిలిటీస్ లేనటువంటి బిజినెస్ దాంతోపాటు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మనం ఏమైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందంటే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ యొక్క డిజిటల్ సర్వీసెస్ మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ వాడడం ద్వారా ఇన్స్టెంట్ డెలివరీ ఉంటుంది అదే కనుక మనం ఈ యొక్క అప్లికేషన్ కనుక మనకు నచ్చినట్టయితే మనం ఎవరికైతే ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం వారికి ఇన్వైట్ చేసినట్టయితే ఈ యొక్క ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ ఉంది ప్రతి దగ్గర మనం డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన టైంకి వెళ్ళాలి వాళ్ళు ఇచ్చిన పేమెంట్ తీసుకోవాలి అదే కనుక మనం ఈ యొక్క నెక్స్ట్లో మనం ఎంత వర్క్ చేస్తే అంత ఇన్స్టెంట్గా వెంటనే మనకు డబ్బులు అనేది వస్తున్నాయి దాంతోపాటు ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్గా గ్రో కావడానికి కారణం అదే ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్స్టెంట్గా రావడం ద్వారా ప్రతి ఒక్కరూ వర్క్ చేయడానికి మొగ్గు చూపిస్తారు దాంతోపాటు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అనేక రకాల ఇన్కమ్ ఉంది రకరకాల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క నెక్స్ట్ మంత్లో మనకు ఏ రకాలే ఉందని మనం చూద్దాం దాంతోపాటు ప్రతి ఒక్కరు వాడుకునేటువంటి సర్వీసెస్ వెరీ ఈజీ షేర్ ఆన్లైన్ సర్వీసెస్ ఎవరైతే ఆన్లైన్లో వాడుకుంటున్నారో ఎవరైతే సర్వీసెస్ వాడుకుంటున్నారో ఆ యొక్క సర్వీసెస్ దీని ద్వారా కనుక వాడినట్టయితే గ్యారంటెడ్ బెనిఫిట్ ఉంది దాంతోపాటు ఈజీ టీమ్ మేనేజ్మెంట్ మన మొబైల్ ద్వారానే మన టీమ్ మేనేజ్మెంట్ చూసుకోవచ్చు మన మొబైల్ ద్వారానే మన టీమ్ మీటింగ్స్ వినొచ్చు మన మొబైల్ ద్వారానే ఈ యొక్క ట్రైనింగ్స్ తీసుకోవచ్చు డిజిటల్ మీటింగ్స్ డిజిటల్ ట్రైనింగ్స్ దాంతోపాటు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క మీటింగ్స్ అనేది అన్ని మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు ఫ్రెండ్స్ దాంతోపాటు బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది ఈ యొక్క బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఏంటి అని చూసినట్టయితే జాబ్ సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్ మనకు మన ఏమైనా రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు మన పొజిషన్ కావచ్చు సేమ్ టు సేమ్ మన యొక్క నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటు ఇక్కడ కంపెనీ యొక్క పూర్వపరాలు ఏంటి అని చూసినట్టయితే కంపెనీ పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్స్ అదేవిధంగా మనకు యంగెస్ట్ CMD ఆఫ్ ఇండియా 2013లో అదేవిధంగా 2013లో ఈ యొక్క ఐటీ కంపెనీగా ఆవిర్భవించడం జరిగింది 11 డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకు పూణెలో ఉంది ఫ్రెండ్స్ దాంతోపాటు కంపెనీ యొక్క విజన్ చూసినట్లయితే 1 ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఏంటి అని చూసినట్లయితే మనం డైరెక్ట్గా అమౌంట్ బ్యాంకు నుంచి తెచ్చుకొని మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఈ యొక్క అప్లికేషన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు ఫ్రెండ్స్
ఇది కూడా అతి తొందరలోనే అవుతుంది. దీని ద్వారా మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం దీంట్లో సంపాదించిన డబ్బులు ఏవైతే ఉందో అది మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కానీ మన అకౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్గా చేయాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే అది ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఇది B2B మోడల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఇక్కడ. దాంతోపాటు ఫ్రెండ్స్ ఇక్కడ కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్లో వర్క్ చేసుకొని, మనం డిజిటల్లో వర్క్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, వైరస్ కు దూరంగా ఉండండి. మనం ఇంటి దగ్గర ఉండడం ద్వారా హెల్తీగా ఉంటున్నాం. అదేవిధంగా వెల్తీ ఇండియా చేయాలి, ప్రతి వ్యక్తికి డబ్బులు కావాలి కాబట్టి మనం ప్రతి భారతీయుడికి 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, భారతీయుడై ఉన్నారో వాళ్ళకందరికీ మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నాము ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా. దాంతోపాటు కంపెనీ యొక్క లీగాలిటీ చూసినట్టయితే GST, ట్రేడ్ మార్క్, ఇన్కార్ఫర్మేషన్, MSME సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసినటువంటి కంపెనీ. దాంతోపాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసినట్టు చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 278, నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ఒక్క రూపాయి కూడా డబ్బులు పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి మెంబర్కు ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలని ఇస్తుందని చూసినట్టయితే ఫ్రీ మెంబర్ బెనిఫిట్గా గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, హోమ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రతి సెక్టార్లో గ్యారంటెడ్ బెనిఫిట్ ఇస్తుంది నెక్స్ట్ మనీ. మీరు ఎగ్జాంపుల్గా మీ దగ్గర బైక్ ఉంది ఫ్రెండ్స్, ఆ బైక్ ఇన్సూరెన్స్ కనుక మనం బయట చేసినట్టయితే అక్కడ ఏజెంట్ కమిషన్ పోతుంది. అదే కనుక మనం దీని జారీ చేసినట్టయితే మనకు కమిషన్ వస్తుంది. సేమ్ ఇన్సూరెన్స్ కింద అంతే. మీరు అదే విధంగా మీరు అమెజాన్లో షాపింగ్ చేయాలి, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేయాలంటే మీరు డైరెక్ట్గా కనుక షాపింగ్ చేసినట్టయితే మీకు ఎలాంటి బెనిఫిట్ అనేది రావడం జరగదు, ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది. అదే కనుక మీరు అమెజాన్ షాపింగ్ నెక్స్ట్ మనీ ద్వారా చేసినట్టయితే మీకు గ్యారంటెడ్గా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసినా మీకు ప్రొడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రీ మెంబర్ బెనిఫిట్గా ఇవన్నీ బెనిఫిట్ ఇస్తుంది. ఫ్రీ మెంబర్గా ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ఎంత బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ప్రైమ్ మెంబర్ అనేది మనకు ఆల్రెడీ మార్కెట్లో ఉంది, అమెజాన్లో ఉంది, పేటిఎంలో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది, అదేవిధంగా యూట్యూబ్లో ఉంది, హాట్స్టార్లో ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ డిఫరెంట్ కనుక చూసినట్టయితే మనం అమెజాన్లో తీసుకున్నట్టే సంవత్సరానికి 999 రూపాయలు పే చేయాలి. అదే కనుక మనం 10 ఇయర్స్ కనుక పే చేసినట్టయితే 10,000 రూపీస్ అవుతుంది. అదేవిధంగా అక్కడ ఒక్క రూపాయి కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరగదు. దాంతోపాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు ఆ యొక్క కంపెనీలు. అదే కనుక మనం నెక్స్ట్ మనీ ద్వారా చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీలో చూసినట్టయితే మనకు గ్యారంటీడ్గా క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేవిధంగా మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీస్. అదేవిధంగా డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేవిధంగా ఫ్రీ గిఫ్ట్గా మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. మీరు ఫ్రీగా సైన్ అప్ అయినందుకు మీకు 50 రివార్డ్ పాయింట్స్. మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే 1500. మీరు ఎవరిని జాయినింగ్ చేసినా మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తూనే ఉంటాయి. ఈ యొక్క వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనము రీఛార్జ్ చేస్తుంటాం. టాటా స్కై కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు. ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్లో మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం బుకింగ్స్ చేసుకుంటాం, బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్స్ కావచ్చు. ఈ యొక్క బుకింగ్ సెక్షన్లో 2% రివార్డ్ పాయింట్స్, 2-4% క్యాష్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ షాపింగ్ ఉంది, ఇది ఆన్లైన్ షాపింగ్, ఇది మన షాపింగ్. ఈ యొక్క షాపింగ్లో 10-50% వరకు రివార్డ్ పాయింట్స్ తీసుకుంటాం. అదేవిధంగా 10-20% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇవన్నీ బెనిఫిట్ ఇస్తూ కూడా ఇంకొక సెక్టర్ ఉంది, అది ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మెట్రో కావచ్చు. ఈ యొక్క సెక్షన్లో ఇది బిల్లింగ్ సెక్షన్లో ఉన్నప్పటికీ గెట్ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఇది ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ నెక్స్ట్ మనీ అప్లికేషన్ వాడిన వ్యక్తి వేరే అప్లికేషన్ వాడద్దు అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతోపాటు ఈ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైమ్ గ్యారంటీ సేవింగ్ అవుతుంది. సర్వీసెస్ వాడుకుంటాం, క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ 1500. 1500 రివార్డ్ పాయింట్ ఇస్తూ కూడా బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ. మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంత గొప్ప అవకాశం ఇస్తుంది. 1770 రూపాయలతో మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు 1500 అనేది కంపెనీకి వెళ్తుంది, 270 రూపీస్ అనేది GST. లైఫ్లో ఒక్కసారి మాత్రమే మనము ఈ యొక్క అమౌంట్ పే చేసినందుకు మనకు ఎన్ని రకాల డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది చూద్దాం. వే ఆఫ్ సర్నింగ్స్, సేవింగ్ ఈ సర్నింగ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి రిఫరల్ ప్రోగ్రామ్. థర్డ్ పాయింట్ వచ్చేసి రిపర్చేస్ ఇన్కమ్ ఉంటుంది. దాంతోపాటు ఫోర్త్ పాయింట్ టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ, 8 రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది.
ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం, మనం ప్రతి దాంట్లో మనకు సేవింగ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు రెఫరల్ ప్రోగ్రామ్, మనం డైరెక్ట్ గా ఎంత మందికి రెఫర్ చేసినా మనకు ఇన్కమ్ వస్తుంది. మనం ఏ విధంగా రిఫర్ చేయొచ్చు, రెఫర్ అండ్ ఆర్, మనం కనుక డైరెక్ట్ గా రిఫర్ చేసినట్టయితే 20% వస్తుంది 1500 పైన. మీరు డైరెక్ట్ 5 మందికి చేసినట్టయితే మీరు 300 వస్తుంది, 5 మంది పైన మీకు 300 అంటే 1500 రూపీస్ మీరు డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా దీని ఈ అమౌంట్ వచ్చిన అమౌంట్ ను మీరు ఐఎంపీఐ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. ఈ రిఫర్ అండ్ అర్ తో పాటు మనకు హెల్ప్ అండ్ అర్ ఉంది. మనం డైరెక్ట్ గా రిఫర్ చేసిన వాళ్ళపైన 20% వస్తుంది అనుకున్నాం, 300 రూపీస్. అదేవిధంగా మీరు వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకు మీరు హెల్ప్ చేసినట్టయితే 2% వస్తుంది, 30 రూపీస్. అదేవిధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్, మీ యొక్క లెవెల్ ఏ విధంగా అయితే గ్రో అవుతూ ఉంటుందో మీకు ఇన్కమ్ ఆ విధంగా గ్రో అవుతూ ఉంటుంది. సెకండ్ లెవెల్లో 2%, థర్డ్ లెవెల్లో 3%, ఫోర్త్ లెవెల్లో 4%, ఫిఫ్త్ లెవెల్లో 5%, సిక్స్త్ లెవెల్లో 6%, సెవెంత్ లెవెల్లో 7%, ఎయిత్ లెవెల్లో 8%, నైన్త్ లెవెల్లో 9%, 10 లెవెల్లో 10% వస్తుంది ఫ్రెండ్స్. టోటల్ 74%. ఈ యొక్క 1500 రూపీస్ ను 74% ఇన్స్టెంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 74% అంటే 1,000 110 రూపాయలు. అదేవిధంగా ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపకంగా చేస్తుంది. అదేవిధంగా ఇంకో 10% అనేది మన గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ గురించి పక్కన పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్, ఆ యొక్క 10% అనేది మనకు వర్కౌట్, కంపెనీ ఏ విధంగా వర్కౌట్ ఇస్తుంది, కంపెనీకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మనకు 5, 20 అనేది మన ఫస్ట్ లెవెల్లో 5 మందిని తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ లెవెల్లో 25, ఈ విధంగా 5x5 మ్యాట్రిక్స్ లో మనం చేసుకుంటూ కనుక వెళ్ళినట్టయితే ఈ యొక్క 10 లెవెల్లో మనకు వచ్చే ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ ఫ్రెండ్స్, లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అనుకున్నాం, టోటల్ 10 లెవెల్లో 178 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. 178 కోట్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేనటువంటి చార్ట్, ఐ లవ్ దిస్ చార్ట్. ఎందుకంటే ఇక్కడ రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు, ఎలాంటి కండిషన్స్ లేనటువంటి చార్ట్ ఫ్రెండ్స్. డబ్బులు ఎవరైనా సరే సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే, సక్సెస్ ఆఫ్ పర్సెంటేజ్ చూసినట్టయితే మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. మీరు 10% సక్సెస్ అయినా 10 కోట్ల 80 లక్షలు వస్తుంది. మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ మనీ ద్వారా. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఇక్కడ థర్డ్ ఇన్కమ్ చూసినట్టయితే లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మన డౌన్ లైన్ లో ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. వాళ్ళకి కనుక 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తే, ఒక ఎగ్జాంపుల్ గా చూసినట్టయితే దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ గా మనం జియో వాళ్ళు తీసుకున్నట్టయితే, వాళ్ళు జియో వాళ్ళు ఫస్ట్ లో వచ్చినప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చారు, సిమ్లు ఫ్రీగా ఇచ్చారు, అన్ని ఫ్రీ అని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, ఒక యూజర్స్ పెంచారు, ఒక 35 కోట్ల మంది యూజర్స్ అయ్యారు జియో యూజర్స్. వాళ్ళ ఇన్కమ్ ఇప్పుడు చూసినట్టయితే ఫ్రెండ్స్, ఒక గంటకు 2 కోట్ల 10 లక్షలు ఇన్కమ్ ఫ్రెండ్స్. అదే విధంగా సేమ్ మనం కూడా ఒక టీమ్ సైజ్ పెంచుతున్నాం. మనం 1 లక్ష టీమ్ అనుకున్నాం, ఇది ఒకటే రోజు కావచ్చు, కాకపోవచ్చు, మెల్లగా అవుతుండొచ్చు. మనం మోత్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాం కాబట్టి మనం ప్రచారం చేస్తూ వెళ్ళిపోవాలి. మనం 1 లక్ష టీమ్ పైన ఒక ఇంట్లో ఒక 2 మొబైల్ చూస్తే 200 రీఛార్జ్ కనుక అనుకుంటే, మనం 400 రూపీస్ పైన మనకు వచ్చే 2% క్యాష్ బ్యాక్ అంటే 8 రూపాయలను మనం టోటల్ క్యాష్ బ్యాక్ చూసినట్టయితే 8 లక్షల రూపాయలు. దాంట్లో 25% అంటే 2 లక్షలు, టోటల్ గా 10 లెవెల్ 20,000 పర్ లెవెల్ వస్తుంది ఫ్రెండ్స్. 2 లక్షలు డివైడ్ చేస్తే 20,000 పర్ లెవెల్. ఇతను ఆశ్చర్యపోయి చూసుండే, ఎందుకంటే ఓన్లీ రీఛార్జ్ సెక్షన్ లోనే 20,000 రూపీస్ వస్తే ఇంకా ఎన్ని రకాల అవకాశం ఉంది. మనకు అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ సెక్టార్స్ ఉన్నాయి. ఇంకా ఎంత ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ ఉంది, పర్ మంత్ 1 లక్ష వచ్చే అవకాశం ఉంది. అన్లిమిటెడ్ ఇన్కమ్, ప్రతి నిమిషం డబ్బులు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మనీ ద్వారా. అదేవిధంగా ఈ యొక్క వచ్చిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో మనం 100% ఉపయోగించుకోవచ్చు. మనకు వచ్చిన డబ్బుల దాంట్లో నుంచి 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ ఉంటుంది, కానీ మనకు వచ్చిన రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్ లో ఎలాంటి డిడక్షన్ అనేది ఉండదు. ఎంత వచ్చినా అంత మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అంత మనము వాడుకోవచ్చు, 100% యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఓపెన్ వాలెట్ బ్యాంక్ కాబట్టి లేదు కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ టీమ్ రాయల్టీ అనేది ఉంది ఆఫ్టర్ 10 లెవెల్ తర్వాత, అది కూడా మన టీమే కాబట్టి ఇక్కడ టీమ్ రాయల్టీ ఉంది. ఈ టీమ్ రాయల్టీ ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే, మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మీరు సిల్వర్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతారు. సిల్వర్ రాయల్టీ ఎంత వస్తుంది అని చూసినట్టయితే 1500 పైన 1% 15 రూపీస్ వస్తుంది ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్ట్, మనకు 15 రూపీస్ వస్తుంది.
దాంతోపాటు ఇక్కడ మీరు తీసుకొచ్చిన 5 మందిని కనుక మీరు సిల్వర్ గా రెడీ చేసినట్టయితే దాంట్లో మీకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి గోల్డ్ రాయల్టీ వస్తుంది. గోల్డ్ రాయల్టీ అనేది 1500 పైన 2% అంటే 30 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు గోల్డ్ రాయల్టీ ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్లలో 5 లెగ్లలో 10 లెవెల్లో 5 మందిని కనుక మనం గోల్డ్ గా సృష్టించినట్లయితే మనం డైమండ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతాం. డైమండ్ రాయల్టీ ఎంత వస్తుందని చూసినట్టయితే 3% వస్తుంది 1500 పైన 45 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు డైమండ్ రాయల్టీ. అదేవిధంగా ఈ యొక్క డైమండ్ డిఫరెంట్ డిఫరెంట్ లెగ్లలో 5 లెగ్లలో మనకు 10 లెవెల్లలో 5 మందిని కనుక మనం డైమండ్ గా సృష్టించినట్లయితే మనం క్రౌన్ డైమండ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది. మన డౌన్ లైన్ కావచ్చు, మన క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కంపెనీలో ఎవరు ప్రైమ్ అయినా మనకు 1% రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్కమ్ అనేది ప్రతి 3 నెలలకు ఇస్తారు. గత 3 నెలల్లో ఒక్కొక్కరికి 9 లక్షల ఇన్కమ్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే ప్రతి నెల 3 లక్షల రూపాయల ఇన్కమ్ ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ, ఎలాంటి కండిషన్స్ లేకుండా ఈ యొక్క ఇన్కమ్ ఇస్తుంది ఫ్రెండ్స్. క్రౌన్ డైమండ్ ఇన్కమ్ అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఇంకొక బెనిఫిట్ ఉంది, లీడర్షిప్ రాయల్టీ. ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఒక లీడర్షిప్ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. 5, 25 కనుక చేసినట్టయితే ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటు చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డైరెక్ట్ గా మీరు మీ జూనియర్ సంపాదించిన దాంట్లో మీరు 10% సంపాదిస్తారు. డైలీ వస్తుంది మీకు ఇది, డైరెక్ట్ గా మీరు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. హెల్ప్ టు 5 కంప్లీట్ 5. అది ఎప్పటి నుంచి వస్తుంది అంటే మీరు సిల్వర్ ఆయన నుంచి వాళ్ళు సిల్వర్ ఆయన వరకు వస్తుంది. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ యొక్క వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో రాయల్టీ రూపంగా మనకు లీడర్షిప్ రాయల్టీ. ఈ యొక్క లీడర్షిప్ రాయల్టీ అనేది ఆఫ్టర్ 12 తర్వాత రావడం జరుగుతుంది. ఇది బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇది ఐఎంపీఏ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయి వస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు 30 డేస్ లోపు 5, 25 కనుక చేసినట్టయితే మీకు గోవా టూర్ ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా 5, 25, 125 కనుక 90 డేస్ లోపు చేసినట్టయితే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. దాంతోపాటు నో టైం లిమిట్, 5, 25, 125, 625 లైఫ్లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇక్కడ నో టైం లిమిట్ ఉంది. దుబాయ్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ కావచ్చు. కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి బాధపడద్దు కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది నెక్స్ట్ మనీ. దాంతోపాటు ఫ్రెండ్స్, ఇక్కడ కంపెనీ పరంగా ఏం హెల్ప్ ఇస్తుందని చూసినట్టయితే కంపెనీ పరంగా మనకు ఫ్రీ గిఫ్ట్గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషనల్గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫర్స్ ఇస్తుంది కంపెనీ. దాంతోపాటు ఇక్కడ మనకు అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా అప్లికేషన్ పైన డైలీ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. మీరు అటెండ్ కావచ్చు, మీ యొక్క జూనియర్స్ అటెండ్ చేయించవచ్చు. దాంతోపాటు ఇక్కడ విన్ విన్ ఫార్ములా ఫ్రెండ్స్, ప్రతి వ్యక్తి ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు ఎవరైనా సరే సంవత్సరానికి 16,731 రూపాయి బెనిఫిట్స్ తీసుకోవచ్చు. అది మనకు అమెజాన్ షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, ఇవన్నీ తీసుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. దాంతోపాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏ విధంగా సైన్అప్ చేయాలి, సైన్అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే ఈ యొక్క వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రిఫరల్ లింక్ తీసుకోండి. రిఫరల్ లింక్ తీసుకొని ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్లో ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి అది వాళ్ళైనా కాదా. వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది, వాళ్ళ మొబైల్ నెంబర్ వస్తుంది. వాళ్ళే అంటే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచులేషన్స్, రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 3లో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. స్టెప్ 4లో మీ యొక్క యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటే అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. అది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకుని పక్కన అది అవైలబుల్ ఉన్నట్టయితే కంగ్రాచులేషన్స్, యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ యొక్క పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి 5వ స్టెప్లో. ఆ తర్వాత 6వ స్టెప్లో మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలి అంటే NEXT #12345 ఆ విధంగా ఆల్ఫాబెట్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, 123 ఉండాలి. ఎంటర్ చేసిన తర్వాత సైన్అప్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క కేవైసీ గురించి డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. లాస్ట్ డౌన్లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క డీటెయిల్స్, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్షిప్ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే కనుక రైట్ సైడ్ డౌన్లో ఎల్లో కలర్లో వాలెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు యాడ్ మనీ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు అమౌంట్ 1770 కాబట్టి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి 1770 పైన క్లిక్ చేసి యాడ్ మనీ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు పే యూ మనీ ఐసిఐసిపే అని వస్తుంది, ఐసిఐసిపే పైన క్లిక్ చేసిన తర్వాత
మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో అది గూగుల్ పేనా, పేటిఎమా, ఫోన్పేనా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్లైన్ అకౌంటా, మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్గా మీరు డెబిట్ కార్డు ద్వారా అయినట్టయితే అక్కడ డెబిట్ కార్డు యొక్క 16-డిజిట్ నంబర్ ఉంటుంది, అది దానిపైన క్లిక్ చేయండి. అక్కడ టోటల్గా మీ యొక్క 16 అంకెల నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత కార్డ్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. కార్డ్ బ్యాక్ సైడ్లో సివివి నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేసిన తర్వాత పేను పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీ వస్తుంది మీ యొక్క బ్యాంక్ నుండి. అది ఎంటర్ చేసినట్టయితే అక్కడ సక్సెస్ఫుల్ అని వస్తే అప్పుడు మీ యొక్క వాలెట్లో అమౌంట్ వచ్చినాయా లేవో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్గ్రేడ్ పైన క్లిక్ చేయండి. అప్గ్రేడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామిని పేరు, నామిని ఏజ్, నామిని రిలేషన్షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబుల్ క్లిక్ చేసి అప్గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. కంగ్రాచులేషన్స్. ఆ తర్వాత మీరు ఒకసారి రీఛార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క కేవైసీ అప్లోడ్ చేయండి, మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డును ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డును ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేసినట్టయితే కేవైసీ అప్లోడ్ చేసిన తర్వాత 4 అవర్స్ టైం పడుతుంది కేవైసీ వెరిఫికేషన్ కావడానికి. ఆ తర్వాత మీరు ఈ యొక్క నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ అన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీలో మన గ్రాండ్ అప్లైన్ ఎవరున్నారు, వాళ్ళు ఏం సాధించారు అని చూసినట్టయితే నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ మన చంద్రశేఖర్ సార్ గారు, అతని యొక్క జూనియరే ఈ యొక్క సుభాష్ సార్ గారు. మనకు సుభాష్ సార్ అనేది నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్, మన గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్. అదేవిధంగా మన డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు, మన గ్రాండ్ అప్లైన్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీ యొక్క ప్రజెంటేషన్ విన్నందుకు మీకు అందరికి థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ యొక్క దీపావళి ఆఫర్ ఉంది ఫ్రెండ్స్. మనకు ఒక దీపావళి ఆఫర్ అనేది మీరు 25th అక్టోబర్ నుంచి నవంబర్ 15th వరకు మీరు కనుక మీరు డైరెక్ట్గా 5 మందిని చేసినట్టయితే ప్రైమ్ మెంబర్ మీకు సిల్వర్ కాయిన్ ఉంటుంది. అదేవిధంగా మీరు డైరెక్ట్గా కనుక 10 మెంబర్స్ని అప్గ్రేడ్ చేసినట్టయితే మీకు గోల్డ్ కాయిన్ ఉంటుంది 0.3 గ్రామ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు 5, 25 కనుక ఈ 20 డేస్లో చేసినట్టయితే మీకు ఓవో ప్రోగ్రామ్ ఉంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్ అభిషేక్ కుమార్ వర్మన్ గారితో. మనకు మీరు 5, 25 చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు డైరెక్ట్గా 20 కన్నా చేసుకోవచ్చు. దీని గురించి నాకు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీకు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నా యొక్క నంబర్ 7331120241. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే ఈ యొక్క ఛానల్ గురించి తెలుస్తుంది, మీ ఫ్రెండ్స్కు అందరికీ ఈ యొక్క వీడియో గురించి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఫైనాన్షియల్గా ఉన్నారో వాళ్ళకందరికీ మీరు హెల్ప్ చేయొచ్చు ఈ యొక్క వీడియోని షేర్ చేసి. థ్యాంక్ యూ టు 1 అండ్ ఆల్ ఫ్రెండ్స్.